రెడ్డికి డీటెయిల్స్ చూస్తే కడప జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి సుబ్బారెడ్డి అడిగి తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వీళ్ళు ఇద్దరు కూడా సమన్వయంగా భద్రతకు సంబంధించి అలాగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనము కౌంటింగ్ జరిగేటటువంటి మౌలానా కబుల్ ఆజాద్ అనేటటువంటి యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం అందుకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం మనం స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నటువంటి పరిస్థితి ఏదే ఉంది. ఈ రేపు జరిగేటటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అంతే అంటే మూడంచెల భద్రతలో రేపు కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేపు కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్లు ఏవైతే ఉన్నాయో 14 టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుల్లకు సంబంధించి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కౌంటింగ్ ఈవీఎంలకు సంబంధించి 14 టేబుల్లకు సంబంధించి ఒక్కొక్క టేబుల్కు ఒక్కొక్క ఈవీఎం యంత్రాన్ని లెక్కించేటటువంటి నేపథ్యంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కమలాపురం 18 రౌండ్లు, అలాగే పులివెందుల తర్వాత జమ్మలమడుగు ఈ రెండు కూడా 22-23 రౌండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో మొదటిగా ఎన్నికల ఫలితం ఏదైతే ఉందో కమలాపురం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మిగతా రెండు పులివెందుల అలాగే జమ్మలమడుగు ఈ రెండు కూడా నిదానంగా అంటే ఆలస్యంగా చివరి నిమిషంలో రిజల్ట్ అనేటువంటిది వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భద్రత విషయంలో కడప నగరంతో పాటు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా భద్రత అనేటువంటిది పోలీసు అధీనంలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. కడప నగరము ఒక కర్ఫ్యూను తలపించేటటువంటి విధంగా ఆ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలో ఈ ఎన్నిక ప్రక్రియ అనేటువంటిది కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మూడంచెల భద్రతలో చిన్నపాటి గొడవ కూడా జరగకుండా ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో జరిగినటువంటి చిన్న చిన్న గొడవలను దృష్టిలో పెట్టుకొని భద్రత అనేటువంటిది కట్టుదిచ్చడం జరిగింది. అయితే ఇప్పటికే 21 మందిని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి 21 మందిని అంటే ట్రబుల్ మంగర్స్, పొలిటికల్ ట్రబుల్ మంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 21 మందిని జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. అలాగే 131 మందికి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏ భద్రతకు సంబంధించి గొడవలకు సంబంధించి ఎలాంటి ఇది జరగకుండా వాళ్ళందరినీ కూడా అలాగే 1035 మంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే కడప జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ ఎన్నికల ప్రక్రియను కూడా ఒక కర్ఫ్యూ నీడలో అన్ని ఏర్పాట్లతో కూడినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కౌంటింగ్కు సంబంధించి ఎవరైతే విధులకు పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా ర్యాండమైజేషన్ ప్రకారము మూడు పద్ధతులలో అంటే మొదటి ర్యాండమైజేషను, రెండవ ర్యాండమైజేషను ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో మూడో ర్యాండమైజేషన్ ఏదైతే ఉందో ఆ మూడో ర్యాండమైజేషన్కు సంబంధించి రేపు ఉదయం 5 గంటలకు కౌంటింగ్లో పాల్గొనేటటువంటి అధికారులను ఎంపిక చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ మూడు ర్యాండమైజేషన్లను దృష్టిలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాలకు కౌంటింగ్ ప్రక్రియకు పాల్గొనేటటువంటి అధికారులకు వాళ్ళకు కావాల్సినటువంటి నియోజకవర్గాలను అప్పజెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కౌంటింగ్కు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా రేపు ఉదయము 6 గంటల లోపలనే కౌంటింగ్ కేంద్రాలకి రావాలనేటువంటిది కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో 22,000 పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓటర్లు ఏదైతే ఉన్నారో పోస్టల్ బ్యాలెట్ అన్నింటి వాళ్ళు 8 గంటలకే వాళ్ళ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే సైమల్టానియస్గా ప్యారలల్గా
మిగిలినటువంటి అంటే మిగిలిన సెగ్మెంట్లకు ఏవైతే సంబంధించిన సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా 8 గంటలకే ప్రారంభమవుతుంది. మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ అయితే తర్వాత 8 తర్వాత మిగిలిన సెగ్మెంట్లకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటుకు సంబంధించి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి. అయితే మొదటగా మధ్యాహ్నం లోపల కమలాపురం 18 రౌండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో మొదటే ఆ రిజల్ట్ అనేటువంటిది కమలాపురం వచ్చే పరిస్థితి ఇది ఉంది. ఏది ఏమైనా కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పలు సూచనలు సంబంధిత విధుల్లో ఉండేటువంటి విధులు నిర్వహించేటటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళందరికీ సూచనలు అలాగే ఆ కౌంటింగ్కి వచ్చేటటువంటి ఏజెంట్లు కావచ్చు వీళ్ళకు కూడా ఆ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఐడి కార్డులతో పాటు ఓటింగ్కి సంబంధించినటువంటి 17C ఫామ్ కూడా తీసుకొని కౌంటింగ్ రావాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఒక ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది పూర్తిగా పోలీసులు అటు అధికారుల భద్రతలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కౌంటింగ్ సెంటర్లో కూడా దాదాపు 121 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పొరపాటు కూడా జరగకుండా అందుకు సంబంధించి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం.